నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన బోధన్ యువకుడు శ్రీకాంత్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య శవ పరీక్ష నిర్వహించిన వైద్యులు కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పజెప్పారు. శ్రీకాంత్ జేబులో నుంచి మొబైల్ ఫోన్, ఆధార్ కార్డులు సేకరించారు. అనుమానాస్పదంగా మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు శవ పరీక్ష, ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా తదుపరి విచారణ చేపట్టనున్నారు. పారదర్శకంగా దర్యాప్తు కొనసాగుతుందని, నిందితులు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదని నిజామాబాద్ సిపి నాగరాజు స్పష్టం చేశారు. తల్లిదండ్రులను కలిసి క్షుణ్ణంగా విచారించి వారి సహకారంతో అన్ని విధాల వ్యక్తులను పిలిచి ఎవరైతే అనుమానాస్పద వ్యక్తులు వారిపైన అనుమాన పరిచారు వారందరినీ కూడా పిలిచి విచారించడం జరిగింది. కానీ మనకు ఎలాంటి క్లూ కూడా రాలేదు. తర్వాత మేము ఏం చేశామంటే వారి పేరెంట్స్ సాయంతోనే డ్రోన్ కెమెరా తీసుకొని ఏదైతే పశువాకు దగ్గర మనకు లాస్ట్ లొకేషన్ వచ్చిందన్నాక మేము ఆ విధంగా డ్రోన్ కెమెరాతో కూడా వెతికేయడం జరిగింది. తప్పనిసరిగా దీనిలో ఎలాంటి వారైనా కూడా వదిలే ప్రసక్తి లేదు. వారు ఎవరైతే వ్యక్తపరుస్తున్నారో అనుమానం అది కానీ ఇప్పుడు అయితే 100% వారిని అరెస్ట్ చేయడం వెనకాడమని మీ అందరికీ తెలియజేస్తున్నాను.